భోగి ఏదైతే సూర్యగ్రహణం సందర్భంగా పూర్తి స్థాయిలో అన్ని చోట్ల కూడా ఆలయాలన్నీ కూడా మూసివేసినప్పటికీ ప్రముఖ శైవక్షేత్రం నటి శ్రీకాళేశ్వర ఆలయం మాత్రం తెరిచే ఉంచారు. ఎప్పుడూ కూడా గ్రహణం సందర్భంగా ఇక్కడ విశిష్టమైనటువంటి పూజలు, ప్రత్యేకమైనటువంటి అభిషేకాలు అనేది నిర్వహిస్తూ వస్తుంటారు. ఎందుకంటే ఇక్కడ స్వామివారు ఏదైతే బంగారు కవచం ధరించి అందులో 9 నవగ్రహాలతో పాటు 27 నక్షత్రాలు ఒక మాలాధారణ రూపంలో ఆయన ధరించి ఉంటారు. కాబట్టి ఇక్కడ ఆలయం తెరిచే ఉంటుంది. ఎప్పుడు కూడా గ్రహణం సందర్భంగా అన్ని ఆలయాలు మూసివేసినప్పటికీ ఒక ఆలయం మాత్రం తెరిచి ఉంచి ఇక్కడ ప్రత్యేకమైనటువంటి అభిషేకాలు, పూజలు అనేది ఈ శివాలయంలో నిర్వహిస్తుంటారు. ఈ సందర్భంగా పెద్ద ఎత్తున వివిధ రాష్ట్రాల నుంచి భక్తులు అనేది శ్రీకాళహస్తి ఆలయానికి చేరుకోవడం కూడా జరిగింది. దాదాపు కిలోమీటర్ల కొద్ది క్యూలైన్ అనేది కూడా ఇక్కడ ఏర్పడిందని కూడా చెప్పుకోవాలి. అన్ని చోట్ల కూడా రద్దీ అనేది కొనసాగుతుంది. భక్తులందరినీ కూడా సగం ఏదైతే ఆపి మరీ కూడా వదిలేటువంటి పరిస్థితి ఏర్పడింది. మనం చూస్తున్నటువంటి ప్రదేశంలో రావుకేతు పూజకు సంబంధించినటువంటి క్యూలైన్ చెప్పుకోవాలి, మొత్తం కూడా ఆపి వదిలేసినటువంటి పరిస్థితి కనపడింది. దాదాపు 2-3 గంటల పాటు స్వామివారి దర్శనానికి టైం పడుతున్న నేపథ్యంలో ఇక రావుకేతు పూజలకైతే అసలు మరింత టైం పట్టే అవకాశం ఉన్న నేపథ్యంలో క్యూలైన్ లోనే భక్తులందరూ కూడా వేచి ఉన్నటువంటి పరిస్థితి ఇక్కడ ఏర్పడింది చెప్పుకోవాలి. ఉదయం నుంచి కూడా స్వామివారిని సుప్రభాత సేవతో మేల్కొలుపు చేసి ప్రత్యేకమైనటువంటి పూజలు, అభిషేకాలు అనేది చేపడుతూ వచ్చారు. అటు తర్వాత 8:06 సూర్యగ్రహణం ఏర్పడిన సమయం నుంచి కూడా మరింత అభిషేకాలు అనేది కొనసాగుతూనే వస్తున్నాయి. దాన్ని వీక్షించడానికి కూడా భక్తులు పెద్ద ఎత్తున ఇక్కడికి శ్రీకాళేశ్వరికి చేరుకుంటున్నారు.